మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. సహజంగా అందరూ డబ్బు సంపాదించాలని, తమ దగ్గర డబ్బు నిలకడగా ఉండాలని, ధనవంతులుగా జీవించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ధనాన్ని కూడబెడుతూ కొంతమంది నెమ్మదిగా లక్షాధికారులవుతారు. ఎవరికైనా సరే ఐశ్వర్యం కలగాలి అనే కోరిక ఉంటుంది. తాము కోటీశ్వరులు అని చెప్పుకోవాలని ఆశపడతారు. అయితే కొందరి దురదృష్టము దరిద్రము కానీ ఎంత సంపాదించినా ఖర్చు కావటం, డబ్బు నిలకడగా లేకపోవటం, ఎప్పుడు చూసినా డబ్బు కొరతగా ఉండటం కనిపిస్తూ ఉంటుంది. సంపాదించిన డబ్బు వచ్చినట్లే వచ్చి ఎలా ఖర్చు అయిపోతుందో కూడా తెలియదు. ఇలాంటి సందర్భంలో చిరాకు, కోపం వంటివి వస్తూ ఉంటాయి. అయితే ఇలా ఐశ్వర్యం నిలకడగా లేకపోవడానికి కారణాలు ఇవే అని పండితులు చెప్తున్నారు. అవి ఏమిటో ఇప్పుడు మనం కూడా తెలుసుకుని వాటిని సరిచేసుకొని ఐశ్వర్యవంతులుగా సమాజంలో జీవిద్దాం. మనకు ఐశ్వర్యాన్ని దూరం చేసే వాటిల్లో మొదటి కారణం మనం వేసుకునే చెప్పులు. మనం వేసుకునే చెప్పులను బట్టి మన ఐశ్వర్యం ఏమిటో అని తెలిసిపోతుంది. చాలామంది తెగిపోయిన చెప్పులను, పాడైపోయిన చెప్పులను మళ్ళీ కుట్టించి వాడుతూ ఉంటారు. ఒక్కసారి చెప్పు తెగిపోయిందంటే దానిని కుట్టించి వాడుతున్నారంటే ఐశ్వర్యం మాకు అవసరం లేదు అని చెప్తున్నట్లు అవుతుందంట. దీనివల్ల లక్ష్మీదేవి కూడా వీరికి ఐశ్వర్యం అవసరం లేదు అని వెళ్ళిపోతుంది. ఇంకొంతమందికి ఎంత ఐశ్వర్యం ఉన్నా మంచిగా లేని చెప్పులను వాడుతూ ఉంటారు. శుభ్రం లేని పాడైపోయిన చెప్పులు వేసుకొని తిరగటం ఐశ్వర్యప్రదం కాదు అని పండితులు చెప్తున్నారు. కాబట్టి మంచి చెప్పులను వేసుకోవాలి. అదేవిధంగా చెప్పులు తెగిపోయి బాగా పాడైపోతే చెత్తబుట్టలో పాడేసి కొత్తవి మాత్రమే వాడాలి. మరియు చెప్పులను ఇంటి గుమ్మం ముందు గుట్టగా పెట్టకుండా ఒక వరుసలో పెట్టుకోవాలి. లేకపోతే చెప్పుల స్టాండులను ఉపయోగించవచ్చు. తెగిపోయిన చెప్పులను, పాత చెప్పులను చాలామంది అలానే స్టాండ్లో ఉంచేస్తూ ఉంటారు. దీనివల్ల సర్వదరిద్రాలు కలుగుతాయి. వీలైనంత వరకు ఒక జత మాత్రమే ఉపయోగించాలి. ఇక రెండవ కారణం, మీరు వేసుకునే బట్టలు. ఎప్పుడూ కూడా శుభ్రమైన బట్టలు మాత్రమే వేసుకోవాలి. శుభ్రం లేని బట్టలు, మాసిపోయిన చినిగిపోయిన బట్టలు వేసుకోకూడదు. ఒకరోజు వేసుకున్న బట్టలు మరలా వేరే రోజు ఉతకకుండా వేసుకోకూడదు. ఉతికిన బట్టలు మాత్రమే వేసుకోవాలి. చెమట వాసన వస్తే వెంటనే మార్చివేయాలి. శుభ్రంగా లేని చోట లక్ష్మీదేవి అస్సలు ఉండదు. మూడవ కారణం, మనం వాడే వాహనాలు, అంటే కార్లు కానీ బైక్ కానీ, అవి కూడా ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా తుడుచుకోవాలి. వాహనాలపై దుమ్ము ధూళి ఉండకుండా ప్రతిరోజు కూడా తుడవాలి. వీలైతే వారానికి ఒక్కసారి నీటితో కడగాలి. వాహనాలను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఇవి ఐశ్వర్యాన్ని దూరం చేసే మూడవ కారణం. ఇక నాలుగవ కారణం, మన పాదాలు. పాదాలు పగిలి ఉన్నా, దుమ్ము పట్టుకొని ఉన్నా లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గుతుందని అర్థం. పాదాలు ఎప్పుడూ కూడా పగిలిపోకుండా చూసుకోవాలి. మట్టి పని చేసినా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే రోగాలు మొదలయ్యేది పాదాల నుంచే కాబట్టి పాదాలను శుభ్రంగా ఉంచుకోవాలి. చివరిగా ఐదవది, మీ ముఖం. ముఖం ఎల్లప్పుడూ కూడా బొట్టు లేకుండా ఉండకూడదు. ప్రతిరోజు స్నానం చేసిన తరువాత వెంటనే బొట్టు అనేది పెట్టుకోవాలి. కుంకుమ కానీ విభూది కానీ చిన్నదిగా అయినా పెట్టుకోవాలి. ఇలా కుంకుమ ధారణ చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. ఇది ఐదవ కారణం. ఈ ఐదు కారణాలలో కూడా ఐశ్వర్యాన్ని దూరం చేసేవి కాబట్టి తగిన జాగ్రత్తలు పాటించి ఐశ్వర్యాన్ని పొంది ధనవంతులుగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.